అన్న మహేశ్వరం కాన్స్టెన్సీ అభివృద్ధి జరుగుతుందా? అభివృద్ధి ఎక్కడ జరుగుతుంది? ఎక్కడ జరుగుతుంది? ల్యాండ్ ఉంచుకొని కంపెనీలకు ఇచ్చి మన ఏరియా డెవలప్ అవుతుంది, మనకు ఉద్యోగాలు వస్తుందని చెప్పిన సవితేంద్ర రెడ్డి గారు ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చిందో అడుగుతున్నాం. చాలా కంపెనీలు తెప్పించినా జాబ్లు ఇప్పిస్తున్నా అని చెప్పేసి చెప్తుంది కదా సవితమ్మని. గాడుకోవడం, బాత్రూములు గాడుకోవడం. మీ ఆలోచన అంత ఏంటంటే కొంతమంది ముస్లింలను తీసుకొచ్చి అక్కడ నింపి భారతీయ జనతా పార్టీని ఎందుకు సెలెక్ట్ తీసుకున్నారు మీరు 2018లో? టికెట్ వస్తుందా వస్తలేదా? సో ఏ పార్టీ నుంచి అన్న మీకు ఆహ్వానం వస్తుంది? సరే ఆకుల శ్రీవానికి టికెట్ వస్తే మీరు ఏం చేస్తారు? నెక్స్ట్ ఎలక్షన్లో ఎవరు గవర్నమెంట్ ఫామ్ చేస్తారు అనుకుంటున్నారు? భారతీయ జనతా పార్టీ ఫామ్ చేస్తుంది. కర్ణాటకలో ఏం జరిగిందన్న? జేడిఎస్ ఓట్లు తీసుకొచ్చి. సో అంటే సబితా ఇందిర రెడ్డి అసలు ఏం చేయట్లే అని చెప్తారు కదన్నా. ఇంట్లో 20 ఉంటే చెప్పి వస్తుంది, మీ ఇంట్లో బర్త్డే ఉంటే చెప్పి వస్తుంది. యాజ్ ఏ బీజేపీ లీడర్గా మీరు ఏం చేసారు? 20 లక్షల రూపాయలు చెక్ ఇస్తే మేడం తీసుకొని ఏం చేసింది? సో రీసెంట్గా మీ బర్త్డే అయిందన్న, బర్త్డే అంత గ్రాండ్గా సెలబ్రేషన్ చేసారు అంటే ఎందుకు నెక్స్ట్ ఎమ్మెల్యే నేనే అని చెప్పుకోనికేనా? సో బండి సంజయ్ గారు ఆ రోజు రావడం జరిగింది. సో హామీ వచ్చేసిందా టికెట్ మీకే వస్తుందని? మీరు ఏం దందాలు చేస్తారు, ఏం బిజినెస్లు ఉన్నాయి? నువ్వు ఇంటర్వ్యూలో కూర్చొని ఇప్పుడు 1000 కోట్లు అడగంగానే 1000 కోట్లు తెప్పించే దమ్ము శ్రీరాములు ఇక్కడ. అందులో శ్రీరాములు ఇక్కడ. హాయ్, వెల్కమ్ టు అదన్, నేను మీ డిషేవ చౌదరి. సో ఈరోజు మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. సో పాలిటిక్స్ అనగానే ఒక లీడర్ గుర్తుకొస్తాడు, అంటే లీడర్ అనే లక్షణాలు ఉన్న వాళ్ళే లీడర్గా పేరు పొందుతారు. సో అట్లాంటి లీడర్ని మీ ముందుకు తీసుకొచ్చిన. సో ఆయన ఎవరో కాదు, మహేశ్వరం బీజేపీ లీడర్. లాస్ట్ టైం 2018లో నిల్చొని బీజేపీ నుంచి నిల్చొని 40,000 ఓట్లతో ఓడిపోవడం జరిగింది. కానీ ఒకటేసారి అంటే ఫస్ట్ టైం నిలవడంగానే 40,000 ఓట్లు రావడం చాలా కష్టం. అట్లాంటిది 40,000 ఓట్లు సాధించి ఓడిపోవడం జరిగింది. ఆ మనిషిని మనం ఇప్పుడు ఇంటర్వ్యూ చేసి అసలు మహేశ్వరం నియోజకవర్గం, మహేశ్వరం కాన్స్టెన్సీ అసలు అభివృద్ధి చెందిందా లేదా, అసలు ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి అన్నను పిలవడం జరిగింది. అన్ననే అందల శ్రీరాములు అన్న. నమస్తే అన్న. నమస్తే. ఎట్లున్నారన్న? బాగున్నాం అన్న. మహేశ్వరం కాన్స్టెన్సీ అభివృద్ధి జరుగుతుందా? అభివృద్ధి ఎక్కడ జరుగుతుంది, ఎక్కడ జరుగుతుంది? 2018 కాదు, 2009కి ముందు ఎట్లుంది, ఇప్పటికి అట్లా ఉంది మహేశ్వరం కాన్స్టెన్సీ. మహేశ్వరం కాన్స్టెన్సీ అభివృద్ధి జరుగుతుందా అంటే ఎక్కడ కూడా అభివృద్ధి జరుగుతలేదనే చెప్పుకోవచ్చు. మీరు చూడండి, కందుకూరు మండలంలో గత 15 సంది కొట్లాడతాం రైతులు. అక్కడ 15 సంది ఫార్మాసిటీలో ల్యాండ్ పోయి ల్యాండ్లతో ఇబ్బంది పడుతూ రైతులకు నిజంగా అక్కడ ల్యాండ్ గుంజుకొని ఫార్మాసిటీ తీసుకొచ్చి నెత్తిలో బాంబు పెట్టుకున్నట్టు ఇప్పటికీ అక్కడ రైతులకు అన్యాయం జరుగుతుంది. అక్కడ సబితా ఇంద్రారెడ్డి గారు, ఇప్పుడున్న మంత్రి గారు, గతంలో తీలకృష్ణ ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు అక్కడ వచ్చిన స్టేట్మెంట్ ఇచ్చింది ఏంటంటే, సబితా ఇంద్రారెడ్డి గారు మన నెత్తిల కేసీఆర్ గారు బాంబు తీసుకొచ్చి పెట్టారు, ఇది మనకు అవసరమా, నన్ను గెలిపేరి దీన్ని తరిమికొస్తా అని చెప్పింది. అట్లాంటి మంత్రి గారు ఈరోజు పోయి కేసీఆర్ పక్కన చేరి, కేసీఆర్ అక్కున చేరి ఇవాళ మన మీద అదే బాంబును ఆమెనే మనల్ని ఇబ్బంది పెట్టే రకంగా తయారైంది. మీరు చూడండి, అదే మీరు ఎక్కడ పోయినా సరే మీరు నిజంగా మన మహేశ్వర మండలం రండి. మహేశ్వర మండలంలో కూడా గడికోట ప్రాబ్లం ఎప్పటి నుంచో జరుగుతున్నాం. గడికోట ప్రాబ్లం చేయకడి అక్కడ యువకులు చాలా ఇబ్బంది పడుతుంది. హిందూ ముస్లిం గడిబడి పెట్టాడా అక్కడ చిన్న గడి కూడా పంచ ఒకటి కూర్చోబెట్టి సామరస్యంగా మాట్లాడే విధంగా ఉంటే దాన్ని ఆ సమస్యను తీర్చదు. దాని మీద ఎప్పుడు రగులుతూనే ఉంది. శివగంగ టెంపుల్ ఉంటుంది, పెద్ద పేరు కాదు శివగంగ టెంపుల్, ఇప్పటికి డెవలప్ కాలే మన ఏరియాలో. నీకు ఎక్కడ కాదు. నీకు అదే విధంగా చూడండి, ఇప్పుడు తుగ్గూడ మున్సిపాలిటీలు వస్తే పెద్ద ఎత్తున ల్యాండ్లు గుంజుకుంది రైతులు. తను ల్యాండ్లు గుంజుకొని కంపెనీలకు ఇచ్చి మన ఏరియా డెవలప్ అవుతుంది, మనకు ఉద్యోగాలు వస్తుందని చెప్పిన సవితేంద్ర రెడ్డి గారు ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చిందో అడుగుతున్నాం. చాలా కంపెనీలు తెప్పించినా జాబ్లు ఇప్పిస్తున్నా అని చెప్పేసి చెప్తుంది కదా సబితమ్మని. ఇచ్చింది. ఏం జాబ్లు ఇచ్చిందంటే జాడుకోవడం, బాత్రూములు గాడుకోవడం, వాచ్మెన్ కొలు, భూములు మనయి. భూములు తీసుకుంటప్పుడు చెప్పిన సబితా ఇంద్రారెడ్డి గారు చెప్తే ఇంటికో ఉద్యోగం ఇప్పిస్తాం, మీకు భూములు డబ్బులు ఇస్తామని చెప్పి రైతులు తన ల్యాండ్లు గుంజుకొని నిజంగా ఎంతమందికి జాబ్ ఇచ్చింది, ఎంతమంది జాబ్ ఇస్తా, జాబ్ కింద ఒక 4 పని చేస్తున్నాం చూపించాడు. మనం ఒక చేతి కింద పని చేస్తున్నాం, గుర్తించుకోవాలి బాగా. మనం ఒక చేతి కింద పోయి పనిచేస్తున్నాం కానీ మనకు జాబ్ ఇస్తే ఓ మంచి జాబ్ ఇస్తే 4 పని చెప్పే జాబ్ ఇవ్వాలి కానీ మనకు షీప్ రూకోవడం ఏందన్నా?
వాచ్మెన్లు మనలే ఉంటారు, జాడు కూడా మన మహిళలే ఉంటారు. నువ్వు బాగా అబ్జర్వ్ చేయండి, రావండి ఒక 4 గంటలకు రండి అక్కడ డ్యూటీ దిగే టైంలో చూడండి, అడగండి, మీరు మైక్ బయట అడగండి, తప్పు లేదు, అడిగితే చెప్తారు. ఎంతమంది కొలు ఇచ్చిందో శ్వేతపత్రం విడుదల చేయమంటారు. ఎన్ని 100 ఎకరాలు తీసుకున్నావు, ఏం రేటు తీసుకున్నావు, ఎంత కంటా పెట్టినావు, దీని ఇంకా మతలాభ ఏంది, మంత్రి గారు ఎంతమందిని డెవలప్ చేసినా చెప్పాలి. మంత్రి గారు ఎవరికైనా జాబులు ఇచ్చారా? మీరు ఒక్క జాబు రాలే, ఒక రోడ్లు క్లియర్ లేవు. నిజంగా మంత్రి గారు వచ్చి ఇప్పటికి 4.5 సంవత్సరాలు అవుతుంది కదా, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఒక్కరికని ఇచ్చినా ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాలే. మహేశంలో, మంకాల్లో, తుగ్గుడులో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కడితే అవి కూలిపోయే స్థాయికి వచ్చిందన్న. అవి ఎప్పుడు ఇస్తుంది అంటే లాస్ట్కి ఎలక్షన్ 2 నెలలు 3 నెలలు ఉండగా పంచదమస్ వస్తున్నాం. అది కూడా ఏంది, సిటీకి వెళ్ళి తీసుకొచ్చి, జిహెచ్ఎంస్కి వెళ్ళి తీసుకొచ్చి ఇక్కడ నింపాలనే ఆలోచన. మీ ఆలోచన అంత ఏంటంటే కొంతమంది ముస్లింలను తీసుకొచ్చి అక్కడ నింపి అక్కడ ఓటు బ్యాంక్ రాజకీయం చేయాలనుకున్నా తప్పులేదు, ఇవ్వడంలో తప్పులేదు. కానీ స్థానికులు కూడా ఇవ్వాలి కదా, భూములు ఇచ్చిన స్థానికులు కదా. స్థానికులు ఇల్లు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. వీళ్ళకి ఇచ్చి నీకు ఎక్కువ కావాలంటే నువ్వు ఇయ్యి, బయట ఇవ్వదు కూడా అంటారు ఇయ్యి. కానీ ఇక్కడ ఉన్న స్థానికులు ఇచ్చిన వాళ్ళకి అందరికి ఇవ్వాలి కదా, ఎవరికి ఇవ్వదు, ఎవరిని పట్టించుకోదు. మెయిన్ మీరు ఆలోచించాల్సిందంటే సబితా ఇంద్రారెడ్డి గారికి లోకల్లో అవగాహన లేదు. ఆమె స్థానికరాలు కాదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎదట్టుకున్నా ఆమె స్థానికరాలు కాదు, దీని మీద పట్టు లేదు. మేము గతంలో చాలాసార్లు చెప్పినాం, నిజంగా మంత్రి గారు మీకు నిజంగా పట్టు లేదు కాబట్టి మీరు ఒకసారి కూసబెట్టుకోండి, అందరం కూసబెట్టుకుని స్థానికులు పెద్ద మనుషులు ఉంటారా, చెరువులు చాలా పెద్ద ఎత్తున కబ్జా అయిపోయినాయి. 8,000 ఎకరాలు మేము చిన్న ఉన్నప్పుడు చూస్తుంటే మరి చెల్లరు మేకలు కొట్టుకుని పోతే చెల్లెలు ఆనందం ఉంటాయి, బల్లలు వస్తే ఆనందం ఉంటుంది, రజకులు వచ్చి బట్టలు ఉత్తుంటే ఆనందం ఉంటుంది. వీళ్ళు ఎక్కడ పోయినాయినా చెరువు, 1,000 ఎకరాల చెరువు కబ్జా ఎందుకని, దాన్ని ఇంకా ఎవరు కబ్జా చేశారు, నీ మనుషులు కదా, మీరు కాదన్నా కబ్జాకోరు మీ అందరు కదా చెప్తున్నాం. మీరు అడగడం జరుగుతుందన్న? ప్రతిసారి అడుగుతున్నాం అన్న. ఈ మధ్యలో చూడండి మీరు, రావిరాలు ఒక 50 ఎకరాలు కబ్జా చేశారు వాళ్ళ సుపుత్రుడు. కబ్జా చేస్తే మనం పెద్ద ఎత్తున రైతుల దగ్గరకు వస్తే ఆడ ఉన్న వాళ్ళు కబ్జా చేసిన రాత్రి బలరాజులు నిలబడితే, మేము ఆ రోజు నెల్లి పెడితే వాళ్ళ సుపుత్రుడు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి నాకు సంబంధం లేదు, నాకు ఏం సంబంధం లేదంటే మాట్లాడితే, అయ్యా బాబు నీకు సంబంధం లేదంటున్నావు, అక్కడ రైతులు మీ పేర్లు చెప్తారు, ఇద్దరం కలిసి పోదామని చెప్పినావు, మన రైతులే కదా, మన కాన్సెస్ కదా, రమ్మని చెప్తా రావు. ప్రెస్ మీట్ పెట్టినావు, ఏదో నాకే మాసం మాటలు చెప్పినావు, 4 మాటలు చెప్పినావు, నాకు సంబంధం లేదు, ఆయన లీడరే కాదు, ఆయనకు సంబంధం లేదు, ఆయన కావాలని మమ్మల్ని ఆరోపణలు చేస్తారంటే, నేను ఆరోపణ చేస్తున్నా కదా, రైతులు చేస్తారు, స్థానికులు చేస్తారు. ఈ మధ్యలో మీరు పెద్ద ఎత్తున చూసారు, ఒక సాక్షి పేపర్లో మెయిన్ పేపర్ వచ్చింది మొత్తం, హరచకాలు బంద్ చేయమంటున్నాం. మంత్రిగా ఉంటే మంత్రి గారు చేయాలి, కానీ మంత్రి గారు సుపుత్రుడు వచ్చి చేయడం ఏంది? మీరు బాగా చూడంటున్నాం. ఈ మధ్య నేను మంత్రి గారిని ఒకటి క్వశ్చన్ చేసినాం, సబితా ఇంద్రారెడ్డి గారు మీరు ఎమ్మెల్యేగా ఉండి మీ ఫండ్ వస్తుంది ఎవ్రీ ఇయర్ 3 క్రోర్స్ రూపీస్ వస్తుంది, మీరు దాని ఫండ్ ఎంత ఖర్చు పెట్టి వాపస్ ఎందుకు పోయిందని ఆర్టీఐ కింద వేసి అడిగినాం. అదేవిధంగా స్పెషల్ ఫండ్ 1 కోర్ వస్తే నువ్వు 44 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి 66 లక్షల రూపాయలు రిటర్న్ పోయినాయి, ఎందుకు పోయిందని అడిగినాం. మీకు ఇక్కడ 1 కోటి రూపాయలు తెచ్చి ఖర్చు పెట్టిన శాత గాని మంత్రి సిద్దిపేటలో 700 కోట్ల చిల్లర పోయినాయి, సిరిసిల్లనేమో ఎక్కువ పోయినాయి, ఇట్లా ఎందుకు పోయినాయని మేము అడిగితే దాని మీద సుపుత్రుడు వచ్చి నిజంగా సాడో మంత్రి అన్ననా, మరి ఈమె మంత్రియా మా మంత్రియా తెలియదు, వచ్చి క్యాంప్ ఆఫీస్లో ఇట్లా వేస్తాను నువ్వు, క్యాంప్ ఆఫీస్లో ప్రెస్ మీట్ పెడతావు, ఎంత అహంకారం ఉండాలి, ఏంది అంటే షాడో మంత్రియా అంటే తల్లి మంత్రి అయితే కొడుకులు వచ్చి పనిచేస్తారా, క్యాంప్ ఆఫీస్లో ఎట్లా చేస్తారన్నా, ఎట్లా క్యాంప్ ఆఫీస్లో కూర్చొని మీరు ప్రెస్ మీట్ పెడతారన్నా, పెట్టచ్చా, ప్రెస్ మీట్ పెట్టుకో, బయట పెట్టుకో, అరే నువ్వు ఏ హక్కులో పెట్టినావు, దేని మీద పెట్టినావు, బయట పెట్టాలి, పెట్టరు, అలా అరాచకాలు చేస్తారు, అరాచకాలు ప్రజలు తిరస్కరిస్తారు, రాబోయే రోజు చిత్తు చిత్తుగా ఊడగొట్టి సబితా ఇంద్రారెడ్డి గారిని వాళ్ళ ఇంటికి పంపించడానికి తయారు. అంటే అన్న మీరు ఇంత మంచి పాయింట్స్ మాట్లాడుతున్నారు, మీ వాయిస్ ఎందుకు బయటకు రావడం జరగట్లేదు, ఎందుకు బయటకు వస్తలేదు మీ వాయిస్? వాయిస్ బయటకు రావాలంటే పబ్లిక్ చెప్తున్నామన్నా, మేము మీడియా ముందు వచ్చి ఊకే మొత్తుకోవాలి, ఎక్కువ చెప్పాలని చెప్పి చెప్తున్నాం. సరే నువ్వు అన్నట్టు ఎక్కువ వాయిస్ చేయకపోవచ్చు, మా మనసుతో మాట్లాడేది కాకపోవచ్చు, ఎక్కువ అయింది కానీ మీడియా ముందుకు వచ్చి మొత్తుకోవాలని చెబుతున్నాం. కాకపోతే వాళ్ళు కొంతమంది మీడియాని పట్టించుకోకుండా కొంతమంది పోతురు, కొంతమంది మీడియాని వాళ్ళకి బానిసగా బతికిరు, అందరిని అంటారు, కొంతమంది మీడియాలో వాళ్ళకి బానిస అయ్యారు, వాళ్ళని కూడా అరాచకాలు చేస్తారు, వాళ్ళని కూడా వాళ్ళ గుప్పట్లో పెట్టుకోరు. అయితే 2018లో మీరు ఫస్ట్ టైం నిలిచున్నారన్న, 40,000 ఓట్లు సాధించారు. సో అంటే భారతీయ జనతా పార్టీని ఎందుకు సెలెక్ట్ తీసుకున్నారు మీరు 2018లో? అంటే మా జీన్స్లో భారతీయ జనతా పార్టీనా, ఎందుకంటే మా తెలివి వచ్చేసరికి మా ఏరియాలో మాకు ఇంద్రాసిన ఎమ్మెల్యే గారు, ఓకే, మా ఊళ్ళో సర్పంచి బీజేపీ ఉంది,
ఆ తర్వాత 95 లో మా మామ ఎంపీడీస్ ఓకే మేము భారతీయ జనతా ఫ్యామిలీ అన్న మేము భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఫస్ట్ నుంచి ఉంది కాబట్టి పార్టీ గుర్తించే టికెట్ ఉత్తగట్టిస్తారన్న పిల్లలకు ఆకాశ రమణకి తీయదు కదా సో 2018 లో 40,000 ఓట్లు వస్తాయని అనుకున్నారా మీరు ఫస్ట్ 40,000 కాదని గెలుస్తాం అనుకున్నాం సరే ఎనీవే అప్పుడు అక్కడ ఉన్న ప్రజలు ఏం ఆలోచించారు అంటే తేలకృష్ణారెడ్డి అప్పటికి పార్టీ మారిండు సబితేందరెడ్డి గారు కొంచెం ఎక్కువ ఎక్స్పోజ్ చేసి ఏం చేస్తా అంటే ఈయన పార్టీ మారిండు ఈయన టీడీపీలో గెలిచి ఈయన టీఆర్ఎస్లో పోయిండు నన్ను గెలిపిరి ఒక మహిళగా నేను ఇక్కడ తీర్చిదిద్దుతాన్ని అని కొంచెం చెప్పేసరికి మహిళ కదా కొంచెం గౌరవించి మహిళను గెలిపడం జరిగింది తర్వాత ఆమె కూడా బీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీ అవుతుంది తీలకృష్ణారెడ్డి అన్న ఒక 6 నెలలు ఆగిడు ఈమె 3 నెలలు కాకుండా చేయిని 3 తుకడాలు చేసి గుంతల పడేసి కారకి ఎస్కేప్ అయింది గెలిచిన వెంబడి చాలామంది ప్రెస్ మీట్లో అడిగారు చాలామంది ఏం మేడం మీరు టీఆర్ఎస్ పార్టీలో కూతురంట అంటే ఎవడాడన్నాడు మీరు అన్ని కాలిపోయిన మాటలు మాట్లాడతారు గాలి మాటలు వింటారు సబితా ఇంద్రాడు ఎవరు అనుకుంటారు మీరు అన్నది అసలు పోయి కారకి పోయింది ఆ కారకి పోయే దాంట్లో కూడా మెయిన్ ఎంఐఎం పార్టీకి ఈమెకు ఒప్పందం ఉండే భూములు కబ్జా చేస్తూ ఇద్దరు కలిసి అరాచకాలు చేసుకుంటేనే మీరు చూడండి ఈ మధ్యలో 3-4 పేపర్లు కూడా అసదుద్దీన్ ఓవైసీ కార్తిక్ రెడ్డి కలిసి ఇద్దరు కలిసి భూములు దోసుకొని ఫస్ట్ నుంచి ప్రీ ప్లాన్ తోటి వచ్చి వాళ్ళు కావాలని ఎంకటి చెప్తారు కషాయం నింబడి మేక పట్టుకొని పోతే పోయినట్టు ఓవైసీ ఎంబడి సబితేంద్రరెడ్డి గారు పోయి ఎంఐఎం కోటలో మీకు మంత్రి వచ్చింది బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ ఎంఐఎం అలవెన్స్ అలాగే ఒక మంత్రి కావాలి అలా మంత్రి ఎవరు కావాలంటే ఈమెను పెట్టి బాణం పెట్టి ఇద్దరు కలిసి తీసుకున్నారు చేస్తారు పేపర్లు అన్ని పేపర్లలో వస్తుంది కదా అంతమంది మేము పోయాడ ఫైట్ చేసాము ఇంకా చాలా ఉన్నాయి ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా మీడియా ముందు తీసుకొస్తాం చాలా ఎక్స్పోజ్ చేస్తాం మేము అన్ని మేము ముందు పెడతాం సో 2018లో బీజేపీ క్యాండిడేట్లు అక్కడ ఎవ్వరు లేరు కాబట్టి మీకు టికెట్ వచ్చిందన్న ఇప్పుడు 2023లో ఇప్పుడు నవంబర్లో డిసెంబర్లోనూ మన దగ్గర ఎలక్షన్స్ ఉన్నాయి మీకు టికెట్ వస్తుందా వస్తలేదా ఏమనుకుంటున్నారు మీకు వస్తుంది అనుకుంటారా నేను ఆశాజీవిని టికెట్ రావాలనే కోరుకుంటా ప్రతి కార్యకర్త టికెట్ రావాలని కొట్లాడుతారు టికెట్ వస్తుందనే కొట్లాడుతున్నాం టికెట్ రావాలని కొట్లాడుతున్నాం అక్కడ భారతీయ జనతా పార్టీ జెండా ఎగిరేయాలని కసితో కొట్లాడుతున్నాం టికెట్ సెకండ్ టికెట్ వస్తారా సెకండ్ ఆడ భారతీయ జనతా పార్టీ జెండా ఎగరాలే ఆడ మా కాషాయం జెండా ఎగరాలని ఆ గోల్తో వండుకుంటున్నాను అయితే మీరే అన్నారు నేను ఆశిస్తున్నాను అంటే ఫస్ట్ నుంచి మీరు కొట్లాడుతున్న వాళ్ళకి నాకు వస్తుంది అని గట్టిగా ఎందుకు చెప్పలేకపోతున్నారు అన్న అధిష్టానం ఉంటుంది మాకు గట్టిగా వస్తానే నా సొంతం కాదు కదా నా సొంత పార్టీ కాదు కదా బీఆర్ఎస్ పార్టీ సొంతం కాదు కదా నా సొంతం అయితే నాకు వస్తుందని చెప్పొచ్చు భారతీయ జనతా పార్టీ కింద క్యాడర్ ఎవరు గ్రౌండ్లో ఎవరు ఎవరికిస్తే గెలుస్తున్నాము అది పార్టీ చూసుకుంటే పాత పార్టీ అధిష్టానం చూసుకుంటుంది దాంట్లో తప్పేం లేదు పార్టీ మళ్ళీ కూడా పెట్టుకున్నాం భారతీయ జనతా పార్టీలో కష్టపడడానికి ఏ రోజైనా ఫలితం దొరుకుతుంది ఇది ఫస్ట్ మనం ఆలోచించుకోవాలి సో వేరే కాన్స్టిట్యూన్సీలు ఎట్లుందంటే బీఆర్ఎస్ టీడీపీ కాంగ్రెస్ వీళ్ళకి పోటీలు ఉన్నాయి కానీ మహేశ్వరంలో బీజేపీ వాళ్ళకే పోటీ ఉంది కదా 3-4 ఉన్నారు ఒకళ్ళు మీరు వీరేందర్ గౌడ్ దాని తర్వాత సరూర్ నగర్ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి ఆకుల శ్రీవాణి గారు కూడా నాకు టికెట్ వస్తుందని చెప్పేసి ఆమె చెప్పడం జరుగుతుంది ఈయన నాకు వస్తుందని చెప్పేసి ఈయన అంటుండు ఈయన ఢిల్లీ నుంచి క్యాడర్ వీరేందర్ గౌడ్కు ఉంది ఈమెకు బండి సంజయ్ నుంచి క్యాడర్ ఉందని చెప్పేసి ఆమె అంటుంది సో మీకు ఎక్కడి నుంచి క్యాడర్ ఉంది నాకు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అందరూ ప్రజలు టికెట్ ఆశపడడం తప్పలేదు బాగా టికెట్ ఆశపడడం తప్పలేదు చాలామంది ఆశపడుతుంది మీకు ఒక 2 పేర్లు వచ్చినట్టు చాలామంది ఆశపడుతుంది తప్పలేదు మా దగ్గర 65 మంది ప్రజాప్రతినిధులు 65 మంది గెలిచారు సర్పంచులు ఎంపీడీసీలు కౌన్సిలర్లు కార్పొరేటర్లు 65 మంది 65 మందిలో ఒకరిద్దరు పేరు తెలుసు నీకు చాలామంది చాలామంది ఎవరికి ఇచ్చినా మామూలు కార్యకర్తకి ఇచ్చిన గెలిచిన స్థాయికి భారతీయ జనతా పార్టీ వచ్చిందంటే దానికి కృషి చాలామంది సీనియర్లు అది మాది చాలామంది ఉంది ఎందుకంటే మీరు చూడండి తెలంగాణలో 65 మంది ప్రజాప్రతినిధులు ఉన్న కాన్సెస్ మా మహేశం 2018 ఓడిపోయిన నుంచి నిరంతరం కష్టపడుతున్నాం ప్రజల మధ్యలో ఉంటున్నాం ప్రజల సమస్యలను తెలుసుకొని ప్రజల దిక్కుండి మేము పోరాటం చేస్తాం ప్రజల దిక్కుండి పోరాటం చేస్తాం ప్రజలకు ఏ అవసరం ఉందో దాని గురించి మేము పోరాటం చేస్తాం కాబట్టి మాకు 65 మంది ప్రజాప్రతినిధులు గెలిచారు ఒక మంత్రి ఉండి మాజీ ఎమ్మెల్యే తీలకృష్ణారెడ్డి ఇద్దరు ఒక దగ్గర ఉంటే కూడా మేము 65 మంది ప్రజాప్రతినిధులు గెలుచుకున్నాం
రెండో కార్పొరేటర్ గెలుచుకును సరునార్ ఆర్కేపురం ఎవేట్కొన సరునార్ ఆర్కేపురం గెలుచుకును తర్వాత వస్తే మన తుగ్గడ మున్సిపల్ చైర్మన్ మీమే కందుకూల ఎంపీపీ మీమే అంటే మొత్తం 8 డివిజన్ల ఉంటే రెండు మండలాలు రెండు మున్సిపాలిటీలు రెండు కార్పొరేషన్ రెండు డివిజన్ అంటే 8 ల మేము 4 గెలుచుకును ఇలా మంత్రి ఉండి కూడా మీకు లాలు లేవు సో ఇంతమంది గెలవడానికి కారణం ఎవరు అందల శ్రీరాములు అన్ననేనా భారతీయ జనతా పార్టీ అంటే మీ 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 సపోర్ట్ ఉంటనే కదా వీళ్ళందరూ గెలవడం నాకు నా నా వంతు శక్తి నేను చేస్తున్నా చాలా మంది ఉన్నారు ఒక్కంది కాదు కదా ఒక్కరు చేస్తే కాదు ఇప్పుడు మీ వ్యవస్థ కూడా నువ్వు ఒకడే చేస్తావు కదా చాలా మంది కష్టం ఉంటుంది కనిపిస్తుంది ఒకరే కనిపిస్తుంది ఒకరే చాలా మంది కార్యకర్తలు కష్టతో పని చేస్తున్నా అక్కడ భారతీయ జనతా పార్టీ జెండా ఎగరాలే గడికోడ మీద మా జెండా ఎగరాలని చాలా మంది కష్టతో పని చేస్తాం ఆ కష్టలో నేను ఒక కష్టగా పని చేస్తాను సో రీసెంట్గా మీ బర్త్డే అయిందన్న బర్త్డే అంత గ్రాండ్గా సెలబ్రేషన్ చేశారు అంటే ఎందుకు నెక్స్ట్ ఎమ్మెల్యే నేనే అని చెప్పుకోనికేనా అట్లా ఏం లేదన్న అట్లా నేనే ఎమ్మెల్యే అని చెప్పుకోనికే ఆల్రెడీ 2018 ఎమ్మెల్యే అని పోటీ చేసిన ఇప్పుడు తిరుగుతున్నాం ఎమ్మెల్యే నేనే అని చెప్పుకొని అంత ఏముండదన్న బర్త్డే అక్కడ ఉన్న స్థానికులు మొత్తం ప్రోగ్రామ్ చేసుకుని స్థానికులు బర్త్డే కానీ చేసుకోవాలి అక్కడ అక్కడ హెల్త్ క్యాంప్ ఉంది నరేంద్ర మోడీ గారి సురక్ష బీమా యోజనకు పథకం ఉంది ఆ పథకంలో భాగంలోనే ఆ బర్త్డే సందర్భం ఆ సురక్ష బీమా కూడా మనం ఎందుకు చేసుకున్నామంటే నేను కందుకూరు పర్యటన వస్తున్నా కాన్సెన్స్ పర్యటన తిరిగి వస్తుంటే ఒక ముగ్గురు పిల్లలు 10th క్లాస్ పిల్లలు యాక్సిడెంట్ అయితే చనిపోయారు యాక్సిడెంట్ అయితే ఒక అబ్బాయి చనిపోయాడు నేను వాళ్ళని తీసి యాక్సిడెంట్ కాగానే లారీ కొట్టేసింది వాళ్ళు లారీ కొట్టేస్తే వాళ్ళని తీయనికి వరకు నేను తీసుకుపోయి అంబులెన్స్ వేసి ఫాలోఅప్ చేసి హాస్పిటల్ ఒక అబ్బాయి చనిపోతే అప్పుడు అనిపించింది అమ్మగారు ఏం చేయాలి ఒక గరీబ్ పిల్లలు ఒక పిల్లవాడు ఎస్సీ పిల్లవాడు చనిపోయిన ఎస్సీ పిల్లవాడు ఒక ముద్దురాజు ఒక ఆయన మన మంగళల అబ్బాయి ముగ్గురిలో ఒక అబ్బాయి చనిపోతే అరే ఏంది ఇది వాళ్ళకు ఇంకా ముందు సేమ్ లేదు ఏం చేయాలంటే అప్పుడు నరేంద్ర మోడీ సురక్ష బీమాను మనం అమలు చేయాలి ఒక 100,000 మందిని టార్గెట్ పెట్టుకొని నాకు వచ్చిన వెంటనే నా బర్త్డే కూడా ఉంది దానిలో పదాలు చేసుకోవాలి దానిలో చేసుకోవాలి అది కూడా సురక్ష బీమా ఎవరు కూడా ఒక రూపాయి తీసుకోదు మొత్తం మనమే రూపాయి ఫోన్ పెట్టకూడదు మనమే పెట్టుకోవాలి పైసలు అని నాకు ఆలోచన వచ్చి నేను అప్పు చేసుకోవద్దు మా సేవా కార్యక్రమంలో అది ఒక సేవ చేసుకోవద్దు సో బర్త్డేకి ఎంత ఖర్చు చేశారన్న ఖర్చు ఎక్కడిదన్నా ఖర్చు ఏమంటుందన్న కానీ ఫుడ్ పెట్టినాం నాకు ఫస్ట్ నుంచి అలవాటు ఫుడ్ పెట్టడం నా ఆఫీస్లో ఇప్పుడు కూడా నువ్వు ఎప్పుడు వచ్చినా ఎంతమంది ఫుడ్ పెట్టే బాధ్యత రాదు ఎందుకంటే మనిషిని నువ్వు 1,000,000 ఇచ్చినా తృప్తి వాడు ఫుడ్ పెడితే కొంచెం తినే సాలను నువ్వు 1,000,000 ఇచ్చినా వద్దానవు కానీ ఫుడ్ నాకు రాగానే టీ ఇవ్వడం ఫుడ్ పెట్టడం మరి కాదు అది సో బండి సంజయ్ గారు ఆ రోజు రావడం జరిగింది సో హామీ వచ్చేసిందా టికెట్ మీకే వస్తుందని హామీ ఎవరికి వస్తుంది ఎవరికి రాదు హామీ ఎందుకు వస్తుంది ఆమె ఇంకా టికెట్ టైం చాలా ఉందన్న టికెట్ చాలా ఉంది టైము టికెట్ ఇప్పుడు ఆమె ఇచ్చి ఇప్పుడు టికెట్ ఉందన్న 6 నెలలు కూడా లేదు టికెట్ దానికి కేంద్ర పార్టీ ఉంటుంది స్టేట్ పార్టీ కమిటీ ఉంటుంది బండి సంజయ్ అని ఒకడు వచ్చి టికెట్ నీకు ఇస్తానంత కాదు కానా ప్రెసిడెంట్ ఆయనే కదా ప్రెసిడెంట్ ఆయనే టికెట్ కు రాలేన్న అది హెల్త్ క్యాంప్ పెట్టిన దాని గురించి వచ్చిన అన్న అదే బర్త్డే ఉంది పక్కనే కాబట్టి కలవనీకి వచ్చిన అంతే ఆమెకి ఏముండదు సరే అన్న ఒకవేళ మీకు టికెట్ ఇవ్వకుంటే మీరు ఏం చేస్తారు ఏం చేస్తాం అన్న టికెట్ ఇవ్వకపోతే ఎవరికి సలకి పని చేస్తాం పార్టీ ఎవరికి ఇచ్చినా మా 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 కషాంత భారతీయ జనతా పార్టీ జెండాకి రాలన్నాడు సో ఎవరికి ఇచ్చినా మీరు ఓకే అంటారు అదే టికెట్ ఎవరికి ఇచ్చినా టికెట్ చేయాల్సింది కదా ఎవరికి ఒకరికి వస్తుంది కదా 480,000 ఓట్లల్లో అలా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు లీడర్ లేదనుకుంటే కింద కామన్ మ్యాన్ తీసుకొచ్చి కూడా మనకు ఈయనకు అవసరం పార్టీలు అనుకుంటే తీసుకొచ్చి టికెట్ ఇస్తే చేస్తాం మేము దానిలో ఏం లేదు సపోర్ట్ చేస్తారు మీరు 100% చేయాల్సిందే కదా భారతీయ జనతా పార్టీ అట్లా ఉండదు భయ్యా లేదు బీఆర్ఎస్ పార్టీ అనుకున్నావు లేకుంటే టీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ అనుకుంటున్నావు కష్టతో పని చేస్తాము నువ్వు నీకు నీకు అర్థం కావాలి ఇస్తే చేసలేదు నేను నేను పుట్టి పెరిగిందో భారతీయ జనతా పార్టీలో నరనారాయణ మాది ఉండేది భారతీయ జనతా పార్టీ మేము నిన్న మనుషులం కాదు కదా మళ్ళీ ఇవ్వకటి వదిలిపోతాము ఇస్తే వదిలిపోతాం అంటే కాదు మేము మాకు ఆ లక్షణాలు లేవు ఆ ఆలోచన కూడా ఉండదు అది మీరు అడగడం కూడా కరెక్ట్ కాదేమో అనుకుంటా ఫస్ట్ నేను ఒకవేళ టికెట్ ఇవ్వకుండా మీరు వేరే అంటే వేరే పార్టీలకు పోయినప్పుడు నేను అప్పుడు ఉరికొస్తా మైక్ పట్టుకొని భయ్యా నీకు ఫస్టే చెప్పిన నా తెలుగు వస్తానే భారతీయ జనతా పార్టీ ఈ రోజు భారతీయ జనతా పార్టీలో ఉన్నామంటే అర్థం చేసుకో మేము మాకు పార్టీ అంటే ముఖ్యం ఫస్ట్ సరే 2018లో మీరు నిలిచిన తర్వాత మీకు 40,000 ఓట్లు వచ్చినాయి దాని తర్వాత వీళ్ళు పార్టీలు చేంజ్ కావడం జరిగింది కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్కి రావడం ఇట్లా కాంగ్రెస్లో ఇప్పుడు ఎవరు లేరు సో ఏ పార్టీ నుంచి అన్న మీకు ఆహ్వానం వచ్చిందా మా పార్టీలో వచ్చి జాయిన్ కాని చెప్పి అడిగే ధైర్యం చేయాలి కదా శ్రీరాములు ఇక్కడ అందులో శ్రీరాములు ఇక్కడ భారతీయ జనతా పార్టీ కమిట్మెంట్ క్యాండిడేట్ అంతే ఈ శ్రీరాములు అంత ధైర్యం చేయరు అయితే అంత ధైర్యం చేయరు అని అంటారు కదన్నా
మీరు ఏం దందాలు చేస్తారు ఏం బిజినెస్లు ఉన్నాయి బిజినెస్ ఉంది నాకు ఫస్ట్ నుంచి మిల్క్ బిజినెస్ ఉంది పుట్టక ముందు మా ఫాదర్ నుంచి మిల్క్ బిజినెస్ వాళ్ళు మాకు మిల్క్ బిజినెస్ తర్వాత రియల్ ఎస్టేట్ చేసిన పెట్రోల్ పంప్ ఉన్నాయి ఏదో బిజినెస్ ఉన్నాయి బిజినెస్ లేకుంటే ఎట్లా బిజినెస్ ఉంటాయి సో నాకున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే నువ్వు ఇంటర్వ్యూలో కూర్చొని ఇప్పుడు 1000 కోట్లు అడగంగానే 1000 కోట్లు తెప్పించేద్దాము అందులో శ్రీరాములు అన్నకు ఉంది అని చెప్పేసి బయట టాక్ ఉంది అది నిజమేనా ఎందుకు 1000 కోట్లు దేనికి దేనికి 1000 కోట్లు అట్లా అన్నారు అంటే నిజమేనా దేని గురించి దేనికైనా కానీ దేనికైనా బిజినెస్ కా పార్టీలకు అయితే అవసరం లేదు కదా బిజినెస్ పని బిజినెస్ పని చూసుకుంటాం అది వర్క్ అది బిజినెస్ బిజినెస్ చూసుకుంటారు అది బిజినెస్ లో ఏం అవసరం ఉంటే అది వాడుతుంటాం ఎంత అవసరం ఉంటే అవసరం లేకుండా నేను ఇలాంటి అప్పు తెచ్చి పెడతాం బిజినెస్ అవసరం ఉంటుంది కదా ఏదైనా అవసరం ఉందంటే తీసుకొచ్చి పెడుతుంటారు పార్టీలకు మాకు అయితే అవసరం పడదు సో ఇప్పుడు ప్రతిపక్ష హోదా కలిగిన కాంగ్రెస్ ఏం మాట్లాడలేకపోతుంది బీజేపీ వాళ్ళు కొద్దిగా మాట్లాడుతున్నారు మీరు ఇప్పుడు ప్రెసెంట్ నెక్స్ట్ ఎలక్షన్ లో ఎవరు గవర్నమెంట్ ని ఫామ్ చేస్తారు అనుకుంటున్నారు భారతీయ జనతా పార్టీ ఫామ్ చేస్తుంది భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుంది వచ్చిన ఎంబడే వీళ్ళు చేసిన అవినీతిని అంతా బయటకు తీస్తాం ఇప్పుడు చెప్పిన ఇళ్ళక వీళ్ళు భూములు ఏడాడ కబ్జా చేసారు ఏడాక అరాజకమెంట్ చేసారు ఎవరెవరు తను దోసుకోరు ఇవన్నీ బయట తీస్తాం మా టార్గెటే అది సో అవన్నీ తీస్తుంటారు మీరు ఇప్పుడు కర్ణాటకలో ఏం జరిగిందన్న కర్ణాటకలో ఏం జరిగిందన్న బీజేపీ ఓడిపోవడం జరిగింది బీజేపీ ఓడిపోలేను కొంచెం అక్కడికి చిన్న లాజిక్ మిస్ అవుతున్నారు మన పోయినసారి ఎన్ని అయితే ఓట్ల వచ్చినా ఈసారి అదే ఓటు శాతం వచ్చింది ఓట్ల శాతం పెద్ద తేడా రాలేదు అక్కడ జేడీఎస్ ఓట్లు తీసుకొచ్చి కాంగ్రెస్ కలిపారు అది మీరు చూసిరు మధ్యలో బీజేపీకి 3% ఓట్లు తగ్గినాయి అన్న ఇక్కడ 3% కాదు 0.01% కానీ అయితే జేడీఎస్ ఓట్లు వచ్చి కాంగ్రెస్ మీద పడ్డాయి దానికి చాలా మంది ఎంఐ మన ముస్లింలు 1 వే చేసారు చేసి గెలిచి ఇంకా సీఎం కూడా కాలే కానా సీఎం కాకుండా పాకిస్తాన్ జిందాబాద్ అంటారు ఎంత సిగ్గుసాడు మనకు ఇంత సిగ్గుసాడు ఒకసారి అనిచాడు మనం చూసినా వీడియో చూసిన మీరు అయితే అది క్రియేట్ చేసింది బీజేపీ వాళ్ళేనంట బీజేపీ వాళ్ళు ఎట్లా చేస్తారు వాళ్ళు చూసి వాళ్ళ ఫోటోలు వచ్చినాయి కదా వీళ్ళు బీజేపీలో కానీ పోస్ట్ ఉంటే వాళ్ళకి ఏమైనా బాధ్యత ఉంటే చెప్పమను ఇప్పుడు మా దగ్గర లేదు కదా ఇప్పుడు అక్కడ కాంగ్రెసే కదా చెప్పమను మరి ఘోరమన్న అంత కుమ్ముకై మాకు అమిత్ షా గారు చెప్తుంటారు అందరు కలిసి ఒక దిక్కు అవుతారు మనం ఒక దిక్కు ఉంటాము ఎప్పుడైనా 51% ఓట్లు మనం తెచ్చుకోవాల్సిందని చెప్తాడు అదే 19లో రేపు తెలంగాణ ఖచ్చితంగా పనిచేస్తాం సో ఎన్ని సీట్లు రాబోతున్నాయి బీజేపీకి నెక్స్ట్ ఎలక్షన్ గవర్నమెంట్కి ఎన్ని అవసరం ఉందో అంతకు మించి వస్తాయి అంతేనా అంతకు మించి వస్తాయి సో మీకైతే టికెట్ వస్తుందంటారా రాదంటారా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు ఎవరికైనా టికెట్ వస్తుంది ఆ టికెట్ వచ్చిన వాళ్ళు పనిచేస్తాం సరే ఆకుల శ్రీవానికి టికెట్ వస్తే మీరు ఏం చేస్తారు పనిచేస్తాం ఎవరికి వచ్చినా పనిచేస్తాం ఎవరికి వచ్చినా పని చేయాల్సింది భారతీయ జనతా పార్టీ కింది కార్యకర్తకి ఇస్తే కూడా చేస్తామన్నా బూత్ అధ్యక్షుని తీసుకొచ్చి కూడా వర్క్ చేయమని చేస్తాము మా దాంట్లో అట్లా ఉండదు ఫస్ట్ యాదపెట్టుకో ఇవాళ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ రేపు ఎవరు వస్తారో చెప్పలేము రేపు ఎవరు వస్తారో చెప్పలేము బీఆర్ఎస్ పార్టీ చెప్పొచ్చు ఎవరు వస్తారు మా పార్టీలో చెప్తావా మా పార్టీలో ఎవరికైనా చేయొచ్చు సో నువ్వు నేను చెప్తున్నా మీకు తెలియదు ఏంటంటే ఒకరిద్దరు పేర్లు తీసుకుంటారు అంతేగాని చాలామంది ఆశాభావులు మా దగ్గర చాలామంది మేధావులు చాలా మంది సీనియర్లు ఇంకా అయితే మీకు టెన్షన్ బాగానే ఉంది ఇంతమంది ఆశావాదులు టెన్షన్ లేదు ఎంత మంది అడిగితే అంత బలమైనట్టు పార్టీ ఫస్ట్ ఆఫ్ ఆల్ యాదట్టుకో ఆ ఒక టికెట్ మీద చాలా మంది ఆశపడుతున్నారు అంటే అది బలంగా అయినట్టు కానీ టెన్షన్ అవసరమే లేదు టెన్షన్ అవడాల్సిన అవసరం కూడా లేదు మనకు అంటే మీరు ఇంత ధైర్యంగా ఉన్నారా అంటే మీరు మాట్లాడుతుంటే నాకు అర్థమవుతుంది నాకే టికెట్ వస్తుంది నువ్వు ఎన్ని మాట్లాడిన అన్నట్టు ధైర్యంగా మాట్లాడుతున్నారు మీరు అంత బలం మీకు అంటే ఎవరు బలం చూసుకొని ఇట్లా మాట్లాడుతారు మీరు నా బలం నాకే నా ధైర్యమే ఉంది సరే మీ బలం ఎవరు బలం మీ బలం ఎవరు నా బలం నేనే నా బలం నేనే నేను కార్యకర్తని గవర్నమెంట్ కార్యకర్తను భారతీయ జనతా పార్టీ కార్యకర్తను నా కసి నాది నా విజన్ నాది నా విజన్ అంతే మహేశంలో భారతీయ జనతా పార్టీ జెండా ఎగరాలని విజనే కానీ నేను భయపడాల్సిన దాన్ని ఉల్టా చేసి చెప్తారు మీ విజన్ అంతా మహేశ్వరం ఎమ్మెల్యేగా గెలవాలని అదే అదే చెప్పాలే మరి గెలవాలి గెలవాలి కానీ ఎవరికి ఇప్పుడు భారతీయ జనతా పార్టీ జెండా ఎగరాలని ఆలోచన టికెట్ ఎవరికొకరి కోసం అందరికైతే రాదు కదా రేపు పొద్దున నువ్వు కూడా మా పార్టీలోకి వచ్చి టికెట్ అడగచ్చు తప్పే ఉంది రా వచ్చి అడగచ్చు మీరు ఎమ్మెల్యే అయినా వచ్చి కార్పొరేటర్ టికెట్ అడుగుతా దా సంతోషం వెల్కమ్ చాలా మంది 65 మంది ప్రజాప్రతినిధి చేసిన నువ్వు కూడా వచ్చి కష్టపడు దాన్ని ఏముందనా చూద్దాం సో మీరు మాట్లాడుతుంటే మీ నర నరాల్లో బీజేపీ అనేది నాటుకుపోయింది అన్న 100% సో అసలు పాలిటిక్స్కి ఎందుకు రావాలనుకున్నారు మీరు పాలిటిక్స్కి ఎందుకు రావాలనుకుంటే ఇక్కడ చాలా మంది హరాస్మెంట్ చేయడము ఇక్కడ ఎవరు వచ్చినా మా కాన్స్టిట్యూన్సీని పట్టించుకోకపోవడం మాకు బాధ ఏంటంటే అంతకుముందు తీల కృష్ణారెడ్డి గారిని మేము అలవెన్స్లో గెలిపించాం భారతీయ జనతా పార్టీ టీడీపీ అలవెన్స్లో గెలిపిస్తే గెలిపించిన 3-4 నెలల తర్వాత నువ్వు సైకిల్ని అక్కడ నూకేసి కారెక్కిన రోజు చెప్పిండా నేను చెప్పింది తెలుసా నేను కాన్సన్ డెవలప్మెంట్ కోతున్నా ఎన్టీఆర్ నగల్రా పట్టాలు ఇప్పిస్తున్నా అని సీఎం నోటతో చెప్పించాడు
కేసీఆర్ గారి నోరుతోటి ఆ రోజు చెప్పించుండు ఇక్కడ ఎన్టీఆర్ నాలో మొత్తం పట్టాలు ఇప్పిస్తాం మీకు అని. ఇప్పటివరకు పట్టాలు ఇప్పలేరు. అంతకుముందు సబితా ఇందర్ రెడ్డి గారు వచ్చారు, ఆమె మాటలు చెప్పి వెళ్ళిపోయింది. మళ్ళీ తర్వాత వచ్చి ఏం చేస్తే నాకు టైం సరిపోలేదు, నేను ఈసారి డెవలప్ చేస్తాను సబితా ఇందర్ రెడ్డి గారు అన్నది వచ్చింది. నేను అనుకున్నా అరే ఎవరో ఎందుకు మనం ఎందుకు కష్టపడదు మనం ఎందుకు చేయదని నేను భారతీయ జనతా పార్టీలో టికెట్ అడిగింది. వాస్తవం పార్టీ నన్ను గుర్తించి టికెట్ ఇచ్చింది. నాకు టికెట్ ఇచ్చిన ఏంగానే ఎంబడే మనం కష్టపడడం టైం సరిపోలేదు. సరే ప్రజలు కూడా మన 40,000 ఓట్ల వరకు ఆదరించారు. సరే నెక్స్ట్ టైం కష్టపడాలని కష్టపడుతున్నాం. సో ఇప్పుడు ఒకవేళ మీకు టికెట్ ఇచ్చి మీరు గెలవాలి కదా, మీరు అంటే కాన్స్టిట్యూన్సీకి మీరు ఏం చేయాలనుకుంటారు? అంటే మీరు ఇంతకుముందు అన్నారు నాకు ఒక విజన్ ఉంది అని చెప్పేసి, అసలు ఏం విజన్ ఉంది మీకు? మీరు ఏం చేయాలనుకుంటారు మహేశ్వరం కాన్స్టిట్యూన్సీని? అంటే ఇది డిఫరెంట్ ఉంటుంది కాన్సెప్ట్, బాగా పెట్టుకో. రూరల్ సెమీ అర్బన్ అర్బన్ ఉంటుంది. ఇప్పుడు మండలాల్లోకి వచ్చేసరికి ఒక ఒక ప్రాబ్లాలు ఉంటాయి, అర్బన్లోకి వచ్చేసరికి ఒక ప్రాబ్లం ఉంటుంది. దాన్ని అంతా మేము మేనిఫెస్టో తయారు చేసుకుంటున్నాం, ఏమేమి చేయాలనేది ఉంది మీకు చెప్తాం. ఉదాహరణకు చెప్తున్నాను, ఇప్పుడు ఇప్పుడు ఇల్లాగ చెప్పినా కదా, డబుల్ బెడ్రూమ్ ఇల్లు కోరిక వెళ్ళిపోరు. ఒక రేషన్ కార్డు రాలే, కొత్త పింఛన్లు ఇస్తలేదు. ఈరోజు ఎంతోమంది రైతులు ధరణితోటి ఎంత ఇబ్బంది పడుతుంది తెలుసా? ధరణితోటి మొన్న ఒక ముసలాయం వచ్చింది, ముసలాయం చనిపోయాడు, కొడుకు చనిపోయాడు, అలా మన్మరాలు తీసుకొని వస్తే ఎంబానో దగ్గరికి ఈ ధరణి వచ్చినప్పుడు సంది తిరుగుతుంది. అందులో పేరు తేడబడదు, రామయ్య పడే వదలు ఆమె వెంకటమ్మ అని పేరు పెడదు. వెంకటమ్మ ఓరో తోలకర అంటాడు ఎంఆరు, అరే వాళ్ళు ఓరో తెలియదు వీళ్ళ భూమికి. నేను ఎంఆర్ఓకి ఫోన్ చేసి అడిగిన, అయ్యా సార్ ఇదేంటి సార్ ఇది ఇన్ని రోజులు సంది తిరుగుతున్నాడు మీ ఆఫీస్కు అంటే, ఎంఆర్ ఏమంటాడు నిజమే సార్ అది పేరు మారింది, ఆమె ఓరో తీసుకొస్తే ఆమె భూమి కాదంటే ఇలా షిఫ్ట్ చేయొచ్చు అంటాడు. ఆమె ఓరో తెలియదు. సామాన్య రైతులు చాలా ఇబ్బంది పడుతున్నా, ఒక భూమి అమ్ముకోవాలని ఇబ్బంది, మొత్తం వాళ్ళ చేతి తీసుకుంది బీఆర్ఎస్ పార్టీ, అలా మొత్తం సెటిల్మెంట్ చేస్తుంది. ఇట్లాంటివి మేము అన్నీ చాలా ఉన్నాయి. ఇంకా చెప్పకుండా పోతే శాంతి ఆడుతుంది. డబుల్ బెడ్రూమ్ లేవు, రేషన్ కార్డు లేవు, పెన్షన్ రాదు, ధరణిలో ఇబ్బంది. నిజంగా రోడ్లు చూడు, ఒక్క రోడ్ సగం ఉండదు. నిజంగా ఇలా మంత్రి గారు ఉండి ఆ రోడ్లు చిన్న చిన్న అతుకులు బతుకులు అటెండ్ చేయకపోతావు, కానీ ఆ రోడ్ ఎన్ని పీరులో చెప్పవు. ఒకటి ముందుకు జరిగి కడతాడు, ఒకటి ఇంకా జరిగి కడతాడు. చెప్పాలి కదా, ఒక మంత్రిగా ఉండి నువ్వు స్టేట్మెంట్ ఇవ్వాలి, అయ్యా బాబు ఇది ఎన్ని పీరులో రోడ్డు, మీరు జరిగి కట్టుకొని మీరు ఇంతకు పర్మిషన్ తీసుకొని చెప్పదు. ఆమె ఇల్లీగల్గా పోయింది కాబట్టి ఇల్లీగల్ కట్టుకుంటానని ఏమన్నది. సో అంటే సబితా ఇందర్ రెడ్డి అసలు ఏం చేయట్లే అని చెప్తారు కదన్న, చేస్తుంది. పొద్దున్న లేస్తుంది, ఊరికొస్తే శిలాపాలకాలు ఏడుంటే ఆడ కొబ్బరికాయ కొడుతుంది, మీ ఇంట్లో 21వ రోజు ఉంటే చెప్పి వస్తుంది, మీ ఇంట్లో బర్త్డే ఉంటే చెప్పి వస్తుంది, అలా తిరుగుతుంది. సో ఏదో పోపు అయినా ఈ పేరు ఉందని అలా సుప్పుతో చెప్పింది మధ్యాహ్నం, నాకు కూడా తెలియదు ఎందువారు. అందరు తిరుగుతా తిరుగుతా అంటే ఒక ఏమంటారు తెలంగాణ భాషలో, ఆమెకు ఏదో రోగం ఉంది ఇంట్లో ఉంటే ఉండలేదు, బయట ప్రజల్లో తిరగాలంటే ఇదే పని పెట్టుకొని తిరుగుతుంది. ప్రజలకు పనికొచ్చే పనులు తిరగదు. శిలాపలకాల కొబ్బరికాయ కొట్టేటప్పుడు వస్తుంది అన్నారు కదా, అప్పుడు మీరు పోతారా? మేమేది కొంతమంది మా కార్పొరేటర్ పోతారు, మా కార్పొరేటర్ పోతారు, మా కార్పొరేటర్ అడుగుతారు. అది అడిగిన వాళ్ళకి ఏ సమాధానం చెప్పదు, ఎక్కడే సమాధానం. నువ్వు బాగా చెప్పు, నీకు కావాలని కొన్ని వీడియోలు ఇస్తా, ఒక అది అడుగుతుంటే అదికి ముఖం సాటేసుకొని పోతుంటుంది. లేదు కదా, తన ఆన్సర్ ఉంటేనే చెప్తుంది. సో ఆమె ఒక మంత్రి ఎమ్మెల్యే కాబట్టి ఆమె చేయలేదంటారు, యాజ్ ఏ బీజేపీ లీడర్గా మీరు ఏం చేసిరన్న? అన్న మీరు చూడండి, కరోనా టైంలో అందరు ఇళ్ళలో ఉంటే మీకు చాలామంది మా యూట్యూబ్లో పోయినా మా ఫేస్బుక్లో పోయినా తెలుస్తుంది, నేను చాలామందికి కరోనా టైంలో సర్కిల్ ఇవ్వడం జరిగింది. చాలామంది నార్త్ ఇండియన్కి వెళ్ళి మన ఆంధ్రప్రదేశ్కి వెళ్ళి చాలామంది వేరే వేరే రాష్ట్రాలకి మన ఏరియాలో వచ్చి ఉంటారు, వాళ్ళకి ఇబ్బంది వస్తే ఆర్థికంగా ఆదుకోవడం జరిగింది. కొంతమంది మేస్త్రీలు ఇబ్బంది పడుతుంటే కూడా వాళ్ళని ఆదుకోవడం జరిగింది. మీరు అదేవిధంగా ఈ మధ్యలో 10th క్లాస్ పిల్లలకు బుక్స్ లేకపోతే గైడ్స్ బుక్స్ ఇస్తే కూడా దాన్ని అడ్డుకున్న మన మంత్రి సబితేందర్రెడ్డి గారు అడ్డుకురు. మేము చేసే చాలా చాలా ఉన్నాయి, మా సేవా కార్యక్రమం మేము చేసుకోవడం పోతున్నాను. దాంట్లో భాగంగా మొన్న మేము చెప్పినా కదా, నరేంద్ర మోడీ సురక్ష బీమా కూడా మా అందులో భాగం. మేము చేసేటట్టు మా శాతం వరకు మేము చేస్తున్నాం, మాకు పవర్ ఉంటే ఇంకెక్కువ చేస్తాం. మేము ఏం లేకుంటే మా సొంత నిధులకి వెళ్ళి చేసుకుని వస్తున్నాం. మంత్రి గారు ఆమె సొంత నిధులు తెచ్చినాయి, ఖర్చు చేయలేక రిటర్న్ పోయినాయి. ఆమెకు మాకు తేడా అదే. జల్పల్లి మున్సిపాలిటీలో నిజంగా మీరు ఒకసారి విజిట్ చేయరన్నా, ఆ రోల్ ఇప్పటికీ అవస్థ ఎట్లా ఉన్నాయంటే పందులు తిరుగుతున్నాయి ఈరోజు మున్సిపాలిటీలో. హైదరాబాద్ కానుకున్న మున్సిపాలిటీలో పందులు ఉంటాయి ఈరోజు, చెత్త ఏడుంటే ఆడంటుంది, రోడ్లు కరెక్ట్ ఉండవు, ఫిరంగి 4 ఉంటాయి, కాలం మొత్తం కబ్జా అవుతుంది, ఒక్కరు ట్యాక్సీ కట్టరు. మీరు జల్పల్లి మున్సిపాలిటీ తిరగండి, నిజంగా మనం హైదరాబాద్లో ఉన్నామా ఎక్కడ ఉన్నామని అడుగుతాం. వాళ్ళ ఓట్లు అవసరం, ఇంటింటి నల్ల అన్నారు కదా. ఇప్పటికి మున్సిపాలిటీలో పోతే జల్పల్లి మున్సిపాలిటీ ఇప్పటికి నీళ్ళు వాటర్ రాకడం ఇబ్బంది పడుతుంది.
సో ఇప్పుడు మీరు ఇంటింటికి తిరుగుతారు కన్నా ఎప్పుడన్నా ఒకసారి కాన్స్టెన్స్ లో మీరు ఎప్పుడు రోజు తిరుగుతారు రోజు ఉంటారు రోజు తిరుగుతారు మీరు ప్రజల మధ్యలో ఉంటారు ఓకే సో రోజు ప్రజల మధ్యలో తిరుగుతారు కాబట్టి ఎప్పుడన్నా ఏదైనా ఇంటికి వెళ్ళినప్పుడు ఏదన్నా అంటే మీకు అంటే ఒక మనసు కల్చివేసిన సన్నివేశం ఏమన్నా చెప్పుకోవడం జరిగిందా ఎవరైనా జనాలు ఇబ్బంది పడుతున్నాయి గదే చెప్తున్నానా మొన్న పోతే ఒక ముస్లిం పర్సన్ రెండు చేతులు లేవు ఆయనకి ఇప్పుడు పింఛన్ వస్తలేనా పింఛన్ వస్తలేదు బాధ అనిపిస్తుంది వాళ్ళ దగ్గరికి పోతే పింఛన్ లేక వాళ్ళు బాధపడుతుంటే వీళ్ళు 2000 ఇచ్చాం 2000 ఇచ్చాం అని ఎక్స్పోజ్ చేసుకుంటారు కానీ ఎవరికి ఇచ్చినావు లేనోలు ఎంతమంది ఉన్నారు వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ లేవు ఇల్లు లేక చాలా మంది బాధపడుతున్నారు చాలానే వాళ్ళు చెప్పుకుంటే ఒకటి రెండు చాలా బాధలు ఉన్నాయి ఆడపిల్లలకు చాలా ఇబ్బంది కూడా వస్తుంది మీరు ఈ మధ్యలో చూసారు కదా చాలా ఇబ్బందికరమైన కొన్ని చూస్తే చెప్తే కూడా కొంచెం మీ మీడియా ముందు బాగుండదు మీరు అందుకని ఒకసారి నా ఇంబట్ రండి లేకపోతే మీరైనా అలాగే వెళ్ళి చూడండి ఇంటర్వ్యూ తీసుకోండి ఎక్కడెక్కడ పోయి చాలా ఇబ్బందికరమైన సరుణాల 700 మందికి టాయిలెట్ లేక ఎంత ఇబ్బంది పడ్డాను ఆ రోజు నేను పోయి 20 లక్షల రూపాయలు ఇస్తా అంటే 20 లక్షల రూపాయలు నేను చెక్ ఇస్తే మేడం తీసుకొని ఏం చేసింది పైగాలో ఫోన్ చేసి వాళ్ళకి ఫోన్ చేయగానే వద్దొద్దు నువ్వు తీసుకుంటే బీజే బలదాన్ని తీసుకుంటే మేడంకు చెడ్డ పేరు వస్తుంది తీసుకోవద్దని వాపస్ ఇచ్చాను మీ మీడియా సాక్షి అని మీ మీడియా సాక్షి నేను మళ్ళీ రెండుసార్లు ఫాలోఅప్ చేసిన ఆమె ఏమన్నది అంటే సార్ ఇప్పుడు వద్దు సార్ ఏదో పైకి వెళ్ళి ఇబ్బంది అవుతుంది అంటారు మీరు మళ్ళీ ఒకసారి తీసుకోండి మీడియా ఉందంటే నేను రెండుసార్లు ఫాలోఅప్ చేసిన అంటే మీడియం కూడా తీసుకోరు కానీ మీడియా తర్వాత తీసుకుంటారా మళ్ళీ రెండుసార్లు ఫోన్ చేసిన అట్లా కూడా తీసుకోలే ఒక ఆడపిల్లలు టాబ్లెట్లు వేసుకొని స్కూళ్ళల్లో టాయిలెట్ పోవద్దని టాబ్లెట్ వేసుకుని ఎంత ఇబ్బంది అవుతాను ఫీచర్ ఎంత ప్రాబ్లం అవుతాం మహిళలకు ఒక 700 మంది స్టూడెంట్స్ ఉండి ఎంతమందికి ఇబ్బంది అవుతుండే మీరు ఏం చేస్తున్నాడు చాలా ఉన్నాయి కలిసి వేసే సమస్య చాలా పెద్ద ఎత్తున నాకు మహేశ్వరం కాన్స్టిట్యూన్సీ పేరుకు మంత్రి గారు గిరాగిరా తిరుగుతారు వాస్తవం తిరగడంలో దాంట్లో ఏం లేదు ఆ తిరగడానికి కూడా ఒక ప్రాబ్లం ఉందని అలా సుపుత్రుడు చెప్పింది మధ్యలో ఆమెకు ప్రాబ్లం ఉంది అందుకని తిరుగుతుంది మా అమ్మగారు ఇంట్లో ఉండదు ఇంట్లో ఉండే జ్వరం వస్తుంది ఆ నిత్యము తిరుగుతుండాలి అని ఉత్తర తిరుగుడు తిరుగుతుంది సో ఇప్పుడు మీరు మహేశ్వరం కాన్స్టిట్యూన్సీ టికెట్ మీకు వస్తే మహేశ్వరం ప్రజలు మీకు అసలు ఎందుకు ఓటేయాలో చెప్పండి అన్న మహేశ్వరం ప్రజలకు చాలామంది ఇబ్బందులు అన్న రైతులు ఇబ్బందులు పెంచిన రాక ఇబ్బందులు డబుల్ బెడ్రూమ్ లేక ఇబ్బందులు ఇప్పటికి రెగ్యులరేషన్ లేక కొంతమంది ఇంక ఇబ్బంది పడుతున్నారు కొంతమంది చెల్లరు కబ్జా పెట్టి ఇప్పుడు ఇబ్బంది అవుతుంది చాలా ఇబ్బందులు ఈ ఇబ్బందులన్నీ మేము వచ్చిన వెంబడే ఎట్లా సాల్వ్ చేయాలి మొత్తం సాల్వ్ చేసే బాధ్యత తీసుకొని సాల్వ్ చేయించేసి సో ఇప్పుడు మీ కార్యకర్తలకు ఏమైనా చెప్పమంటే ఏమని చెప్తారు మీరు మా కార్యకర్తలు నేను చెప్పేది మా కార్యకర్తలు మాకు చెప్తారు కష్టతో ఊరు ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా భారతీయ జనతా పార్టీ జెండా ఎగరేయాలి మా వర్క్ ఏందో మా మార్క్ ఏందో చూపించాలని మా కార్యకర్తలు బలంగా ఉన్నారు సో ఇప్పుడు మీ ఇంటర్వ్యూ అనగానే మీరు ఒక లీడర్ అన్న మహేశ్వరం కాన్స్టిట్యూన్సీ మొత్తం మీ ఇంటర్వ్యూ చూస్తుందని నాకు పక్కా తెలుసు సో ఇప్పుడు వాళ్ళందరూ చూస్తున్న ప్రజలకి యూత్కి అందరికీ మీరు ఏమైనా చెప్పాలంటే ఏమని చెప్తారు మీరు ఈ 5 నెలలు కార్యకర్తలు మా అభిమానులు ప్రతి ఒక్కరు కష్టపడి పనిచేద్దాం ఈ 5 నెలలు ఎన్నో ఎన్నో సంది మన భారతీయ జనతా పార్టీ జెండా ఎగరాలని కష్టతో చాలా మంది ఈ 5 నెలలు మీరు టైం ఇవ్వండి ఈ 5 నెలల్లో మనం జెండా ఎగరేస్తున్నాం దీని తర్వాత మనం మహేశ్వరం కాన్స్టిట్యూన్సీ ఏ విధంగా ఉంటుందో తెలంగాణలో నెంబర్ వన్గా నిలిచే విధంగా మనం అందరం పనిచేసుకుందాం మీరు ఈ 5 నెలలకు టైం ఇస్తారని కోరుకుంటున్నాం సో ఫైనల్గా ఇప్పుడు కొంతమంది నేమ్స్ చెప్తాను లీడర్లు అవి సో వాళ్ళ గురించి ఒక్క వర్డ్లో మీరు చెప్పాలి ఓకేనా సో ఫస్ట్ మీకు ఇష్టమైన మోదీ గారు విశ్వగురు అమిత్ షా చాణక్యుడు సబితా ఇంద్రారెడ్డి శిలాపలకర మంత్రి కేసీఆర్ మాటల గారెడ్డి కేటీఆర్ విక్టర్ చంద్రబాబు నాయుడు విజన్ లీడర్ వైఎస్ రాజశేఖర రెడ్డి మాస్ లీడర్ జగన్ కష్టపడుతుడు రేవంత్ నిలకడలేని మనిషి అందల శ్రీరాములు భారతీయ జనతా పార్టీ సేవకుడు ఓకే థ్యాంక్ యూ సో మచ్ అన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ